ప్రార్థన మనిషిని ఆయన దగ్గర చేసేది వాక్యంగా దగ్గర చేసేది మొట్టమొదటి నువ్వు వాక్యం కాదు ప్రార్థన ద్వారా నువ్వు వాక్యాన్ని దగ్గర అవుతావు అర్థమవుతుంది ప్రార్థన ఉండదు ఏమండదు ఉండదు నేను నాలుగు మాటలు తీసుకున్నాను ఇటు పెట్టుకొని నాలుగు ఇటు తీసుకొని వచ్చి ఇటు విసిరేసాను అది కాదు వాక్యం అంటే దేవుడి దగ్గర వాళ్ళ ముందు అప్పుడు దేవుడి దగ్గర అయినప్పుడు లేదు ఏమవసరం దాన్ని తీసి దేవుడు ఇస్తాడనమాట అది అంతేకాని నేను దేవుడి దగ్గరికి వెళ్ళేది దగ్గర కాదు వాకింగ్ కోసం అట్లా వచ్చి అన్నమాట అది కాదు మనిషిని దేవునికి దగ్గర చేసేది ప్రార్థన గుర్తుపెట్టుకోండి ఎంత పండిపోయి వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నా కానీ మర్మాలు చెప్పేవాళ్ళు ఉన్నా కానీ ప్రార్థన లేదు విచక్షణ రహితంగా ఉంటామన్నమాట గలిబిలైపోతావు అనమాట అవగాహన లోపం కలిగి ఉంటామన్నమాట ప్రార్థన అవసరం ఆ ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు తన వేదన కూడా నీకు చెప్తాడు ఒక మనిషిని ఎట్లా ప్రేమిస్తాడో ఒక మనిషి తప్పిపోయిన పడి నువ్వు ఎట్లా ప్రేమిస్తావుని